చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు. రే పిచ్చి పంతులు, నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా? పది మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. ఆ చూడు, కోసే కొద్ది చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పడేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? ఏం లేదు, ఏది చెప్పినా బెత్తం బుచ్చు మరీ బుద్ధి చెబుతాను. నేనే చంటుకురానా పంతులు గారు కదా. అలా చెప్తే వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకు పట్నం వెళ్తాన్నావు, వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు, వెంకటకి ఎప్పుడు ఇచ్చేసాడు అన్ని వెదవకూర్లు. నార్మల్, అది కాదండి. నాకు తెలిసిన మావయ్య, నువ్వు ఎలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో. సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారి తగ్గనే? తొందరగా వస్తాలే.